ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలపై అనేక అవినీతి అక్రమాస్తుల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల భాగోతాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మంగళవారం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి రఘునాథ్ రెడ్డి ఐజయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఎన్నికలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ధ్వజమెత్తారాయణ అభివృద్ధి పేరుతో పదిహేను లక్షల కోట్లు చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ఆయన ఆరోపించారు పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేసి దిగువకు ఇరవై రెండు వేల క్యూసెక్కులు విడుదల చేయాలని వైఎస్ఆర్ సిపిఎంపీ డిమాండ్ చేశారు పదకొండు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడును రాయలసీమ రైతుల కోసం నలభై నాలుగు వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని వైసీపీ నేతలు గుర్తు చేశారు శ్రీశైలం రిజర్వాయర్ లో గరిష్ట స్థాయిలో నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు మాత్రం నీరు విడుదల చేయడం లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు రాయలసీమకు నీరు తామే ఇచ్చామంటూ టీడీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని కడప జిల్లా వాసులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి